అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. దైవ చిత్తమైతే ఈరోజు మనం వుదూ వివరణ గురించి తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. يا ايها الذين امنوا اذا قمتم الى الصلاه فاغسلوا وجوهكم وايديكم الى المرافق وامسحوا برؤوسكم وارجلكم الى الكعبين. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు నమాజు కోసం సమాయత్తమైతే మీ ముఖాలను మరియు మీ చేతులను మోచేతుల వరకు కడగండి, మీ తలను మసాజ్ చేయండి, మీ కాళ్ళను చీల మండలాల వరకు కడగండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజూ ఘనతను తెలియజేస్తూ సెలవిచ్చిన మాట, మన్ తవద్దా ఫఅహ్సనల్ వుదూఅ ఖరజత్ ఖతాయాహు మిన్ జసదిహి హత్తా తఖ్రుజ మిన్ తహ్తి అద్ఫారిహి. ఏ వ్యక్తి అయితే చక్కగా వుజూ చేస్తాడో అతని యొక్క ఆ వుజూలో కడగబడిన అవయవాల నుండి పాపాలు రాలిపడతాయి, చివరికి గోర్ల క్రింది నుండి పాపాలు కూడా అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మనం వుజూ చెయ్యాలనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని నియమాల్ని మనం పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది సంకల్పం. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నమల్ అమాలు బిన్నియాత్, నిశ్చయంగా కర్మలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సంకల్పం అనేది నోటితో పలకాల్సిన అవసరం లేదు, మనసులో అనుకుంటే చాలు. అలాగే మనం వుజూ చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రపరిచే నీరు మన దగ్గర ఉండి తీరాలి. అలాగే మన శరీరం మీద నీటిని మన శరీరానికి మన చర్మాన్ని తాకకుండా చేసే యొక్క పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే, ఉదాహరణకు నైల్ పాలిష్ లేదంటే ఆయిల్ లాంటివి, వాటిని బాగా తొలగించి కడుక్కోవాలి. ఆ తర్వాతే వుజూ మనం ప్రారంభించాల్సి ఉంటుంది. కనుక వుజూ మనం ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఏ వ్యక్తి అయితే బిస్మిల్లాహ్ అని తన వుజూని ప్రారంభించడో అతని వుజూ నెరవేరదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఒకవేళ మరిచి గనక మనం బిస్మిల్లాహ్ చదవలేదు అంటే నెరవేరుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇతరత్ర ప్రవచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో తలను మినహాయించి ఇతర అవయవాలను ఎన్నేసి సార్లు కడిగేవారు అంటే, అబ్దుల్లా అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి యొక్క కథనం ప్రకారం మర్రతన్ మర్రతన్, ఒక్కొక్కసారి ప్రవక్త సలహా వారు కడిగారు అని అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి యొక్క కథనం ప్రకారం మర్రతైన్ మర్రతైన్ అంటే ప్రవక్త ముహమ్మద్ సలహా రెండేసి మార్లు కడిగారు అని, ఉస్మాన్ బిన్ అఫాన్ రజియల్లాహు అనూ గారి కథనం ప్రకారం సలాస మిరార్ అంటే మూడే సీసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కడిగారు అని తెలుస్తుంది. దీన్ని బట్టి అవయవాలను, వుదూలో కడగబడే అవయవాలను ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మూడుసార్లు కడిగే అనుమతి ఉంది. మూడు కన్నా ఎక్కువ సార్లు కడిగినట్లయితే అది దుబారా క్రిందికి వస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువా వుజూ విధానాన్ని ముందుగా మనం అరబీలో విని ఆ తర్వాత ఏ చిత్రపటాలైతే మీ ముందర ఉన్నాయో వాటిని అనుసరించి వుజూను వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, అన్నహు దఆ బిఇనాఇన్ ఫఅఫ్రగ అలా కఫ్ఫైహి సలాస మిరార్ ఫగసలహుమా సుమ్మ అద్ఖలనహు ఫిల్ ఇనా ఫమద్మద వస్తన్షక సుమ్మ గసల వజహు సలాసన్ వయదైహి ఇలల్ మిర్ఫకైన సలాస మిరార్ సుమ్మ మసహ బి రాసిహి సుమ్మ గసల రిజలైహి సలాస మిరారిన్ ఇలల్ కఅబైన్. ఈ పూర్తి విధానం ఏదైతే ఉందో మనం
చిత్రపటాల రూపంలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఆ తర్వాత రెండు అరచేతులను 3 సార్లు కడగాలి. ఆనక 3 సార్లు నోట్లో నీళ్లు తీసుకుని పుక్కిలించి ఉమ్మాలి. ఆ తరువాత 3 సార్లు కుడి చేతితో ముక్కులో నీళ్లు ఎక్కించి ఎడమ చేతితో శుభ్రపరచాలి. ఆ తర్వాత 3 సార్లు పూర్తి ముఖాన్ని కడగాలి. ఆనక 3 సార్లు ముందు కుడి చేతిని మోచేతి వరకు కడగాలి. ఆనక ఎడమ చేతిని మోచేతి వరకు 3 సార్లు కడగాలి. ఆ తర్వాత ఒక్కసారి తలను మసాజ్ చెయ్యాలి. ఆనక 2 చెవులను లోపలి నుండి బయట నుండి మసాజ్ చెయ్యాలి. చూపుడు వేలుతో లోపల, బొటన వేలుతో పైభాగాన్ని స్పృశించాలి. ఆ తర్వాత 3 సార్లు కుడికాలుని, ఆనక ఎడమకాలుని చీల మండలాల వరకు 3 సార్లు కడగాలి. వుజూ పూర్తయ్యాక అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్నీ మినల్ ముతతహిరీన్ అని చదివితే స్వర్గపు 8 ద్వారాలు తెరవబడతాయి, ఏ మార్గం ద్వారా అయినా ప్రవేశించవచ్చు అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది వుజూ పూర్తి విధానం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ చక్కగా వుజూ చేసుకునే భాగ్యాన్ని కలుగజేయుగాక. ఆమీన్. వస్మల్లాహరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వరకాతు.